ఒక్కసారి నేను చెప్పేది ఫీల్ అవ్వండి. మీరు ప్రశాంతంగా ఒక చోటు కూర్చున్నారు, సడన్గా మీ కాళ్ళ కింద ఉన్న భూమి అదురుతుంది. చెట్లుకున్న ఆకులు వాటంతటా అవే రాలుతున్నాయి. ఇది ఎలా ఉందంటే ఒక మినీ భూకంపం సెకండ్కి ఒక్కసారి వచ్చినట్టు. అప్పుడు మీ కళ్ళెదురుగా ఒక పెద్ద ఆకారం కనిపిస్తుంది. అది చూడడానికి ఒక పెద్ద సైజు ఏనుగులా ఉంటుంది. బట్ ఇది ఏనుగు కాదు, ఉల్లి మమెత్, 4000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జీవి. ఇది కానీ ఇప్పుడు మన మధ్య ఉంటే ఎలా ఉంటుంది? ఎస్, మీరు విన్నది నిజమే. సైంటిస్టులు ఇప్పుడు ఈ జీవిని మళ్ళీ మన ముందుకు తీసుకురాబోతున్నారు. అసలు ఈ ఉల్లి మమెత్ అంతరించిపోవడానికి కారణమేంటి? సైంటిస్టులు ఈ జీవిని మళ్ళీ ఎలా తీసుకురాబోతున్నారు? తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఉల్లి మమెత్ ఇది 450,000 సంవత్సరాల క్రితం సైబీరియాలో పుట్టింది. అక్కడ నుంచి నార్త్ అమెరికా, యూరోప్, ఏషియా వరకు దీని ఫ్యామిలీని డెవలప్ చేసుకుంటూ వచ్చింది. అండ్ ఇది ఎక్కువగా మంచు ప్రదేశాల్లో మాత్రమే బ్రతకగలదు. అండ్ దీని హైట్ వచ్చేసి 11.5 ఫీట్, అంటే ఇప్పుడు ఉన్న ఎలిఫెంట్స్ కన్నా 1.5 ఫీట్ పెద్దదన్నమాట. అండ్ దీని బరువు 8 టన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడున్న ఎలిఫెంట్ బరువు 6 టన్స్ మాత్రమే. అంటే ఇది ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. అండ్ దీని బాడీ మీద భారీగా ఫ్యాట్ అండ్ వూల్ అనేది ఉంటుంది. సో దీనివల్లే ఇది ఎంత మంచునైనా తట్టుకోగలదు. వీటి బాడీలో ఉన్న ఫ్యాట్ అండ్ టెంపరేచర్ని కాన్స్టెంట్గా ఉంచుకోవడానికి రోజుకు యావరేజ్గా 180 కేజీస్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాయి. అంటే ఒక 2 వైల్డ్ పిగ్స్ అంత బరువు అన్నమాట. కంగారు పడకండి, ఇవి ప్యూర్ వెజిటేరియన్స్. సో మనకి ఎటువంటి ప్రమాదం లేదు. బట్ దీని లైఫ్లో సగం ఫుడ్ వెతుక్కోవడానికే సరిపోతుంది. కానీ ఐస్ ఏజ్ తర్వాత అలా కాదు. అవి ఉండే ప్లేస్లో ఐస్ అనేది కరగడం స్టార్ట్ అయింది. దాంతోపాటు నేచర్లో ఎన్నో చేంజెస్, దీనివల్ల వాటికి ఫుడ్ కొలత అనేది స్టార్ట్ అయింది. అలా మెల్లమెల్లగా వాటి పాపులేషన్ అనేది తగ్గుతూ వచ్చింది. బట్ కొంతమంది సైంటిస్టులు ఈ మహమ్మద్ని మళ్ళీ బ్రతికించగలం అని అంటున్నారు. అది ఎలా అంటారా? డిఎన్ఏ. ఆల్రెడీ ఈ డిఎన్ఏ ఆధారంగా ఐబక్స్ అనే అంతరించిపోయిన యానిమల్ని వెనక్కి తీసుకొచ్చారు. సో సేమ్ అదే ప్రాసెస్తో ఈ మొహమ్మద్ని కూడా తీసుకురాబోతున్నారు. బట్ ఇలా చేయాలంటే మనకి మొహమ్మద్స్ డిఎన్ఏ కావాలి. అండ్ దీని డిఎన్ఏకి మ్యాచ్ అయ్యే ఒక భారీ యానిమల్ కూడా కావాలి. అదేదో కాదు మీరు అనుకుంటుందే, ఎస్, ఏషియన్ ఎలిఫెంట్. దీని డిఎన్ఏ అండ్ మొహమ్మద్ డిఎన్ఏ 99.6% మ్యాచ్ అయింది. అండ్ మిగిలిన 0.4% డిఎన్ఏ కూడా సైంటిస్టులు మ్యాచ్ చేయగలిగితే ఈ మొహమ్మద్ని మళ్ళీ పుట్టించగలరు. అండ్ మెయిన్గా ఇది పుట్టాలంటే ఒక భారీ ఎలిఫెంట్ కావాలి. అంటే 2 ఇయర్స్ దీనిని బాడీలో మొయ్యగలిగే ఒక మదర్ ఎలిఫెంట్ కావాలన్నమాట. ఇది కాకుండా ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది, అదే ఆర్టిఫిషియల్ ఓమ్. బట్ ఇదంతా ఈజీ కాదు, ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. అసలు ఈ మర్మెట్స్ని తీసుకురావడానికి రీజన్ ఏంటి? చాలామంది సైంటిస్టులు ఏమంటున్నారంటే ఈ మర్మెట్స్ అనేవి మన ప్లానెట్ ఎకో సిస్టంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేవి ప్లే చేశాయని. అంటే ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే సైబీరియా అండ్ నార్త్ అమెరికాలో ఉన్న మంచు మొత్తం కరిగి చాలా ఎక్కువ మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమవుతుంది. సో ఇది మన ప్లానెట్కి చాలా ప్రమాదం. బట్ మొమెంట్స్ ఉన్న టైంలో ఇది చాలా కంట్రోల్లో ఉండేవి. సో దీనికోసమే ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఇది కానీ సక్సెస్ అయితే ఇంకా ఇలా అంతరించిపోయిన ఎన్నో యానిమల్స్ని మనం వెనక్కి తీసుకురాగలము. బట్ వన్ థింగ్, డైనోసార్ని తీసుకురాలేమో, కామెంట్స్లో అడగండి. బట్ ఇదంతా జరిగి మొమెంట్స్ని మన మధ్యకు తీసుకురావాలంటే చాలా సంవత్సరాలు టైం పడుతుంది. అప్పుడు దాకా వెయిట్ చేయడమే. సో వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో మా వీడియోకు ఒక చిన్న లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా ఛానల్లో ఫస్ట్ వీడియో, సో ప్లీజ్ సపోర్ట్ చేయండి.